ఎర్రచందనం స్మగ్లర్ల గుట్టును చిత్తూరు టూటోన్ పోలీసులు ఛేదించారు. 10 లక్షల రూపాయల విలువ చేసే 46 ఎర్రచందనం దొంగలతో పాటు 5 లక్షల రూపాయల విలువ చేసే ఒక వాహనంను సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఉదయం చిత్తూరు టూ టౌన్ ఇన్స్పెక్టర్ యుగంధర్ గారి ఆధ్వర్యంలో ఎస్ఐలు లోకేష్ మల్లికార్జున నాయుడు ఇరువరం క్రాస్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక జైలో వెహికల్ రావడం జరిగింది. దాన్ని మనోళ్ళు ఆపడానికి ట్రై చేస్తే అది ఆపకుండా వెళ్ళిపోవడం, కొంత దూరం పోవడంలో మనోళ్ళు చేజ్ చేసి ఆ వెహికల్ను పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒక మొయినిల్లా ఖాన్ అనే అతను, ఒక షాదిక్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. దీన్ని వెహికల్ను మనోళ్ళు తనిఖీ చేయగా దాంట్లో ఒక 46 ఎర్రచందనం దొంగలు ఉన్నాయి. వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళను విచారిస్తే వీళ్ళు ఈ ఎర్రచందనం దొంగలను వచ్చేసి మన శేషాచలం అడవుల్లోంచి తీసుకొని వస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. దీనికి ఈ కృష్ణగిరికి చెందిన కాళియప్పన్ అనే అతను దీనికి వెహికల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే శివాజీ గణేశన్ అనే అతను జమునమత్తూరు, ఇతను తిరువన్నామల ఈ డిస్టిక్ తమిళనాడు, ఇతను కూలోళ్ళను అరేంజ్ చేసి అక్కడ శేషాచలం ఫారెస్ట్లో ఈ ఎర్రచందనము చెట్లను నరికి అక్కడి నుంచి తీసుకొని వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా చెన్నైకి చెందిన ఒక వ్యక్తికి చేరుస్తూ ఉన్నట్లుగా వాళ్ళు ఇంటరాగేషన్లో తెలపడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 46 దొంగలను, జైలో వెహికల్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దొంగల విలువ సుమారుగా ఒక 10 లాక్స్ వరకు ఉంటుంది. అలాగే ఈ వెహికల్ విలువ 5 లాక్స్ ఉంటుంది. ఈ రెండింటిని కూడా ఈరోజు స్వాధీనం చేసుకొని వీళ్ళ మీద ఎర్రచందనము నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి వీళ్ళను రిమాండ్కి పంపడం జరుగుతుంది. 2-3 కేసులు ఉన్నాయి. 2012లో ఒకరి మీద కేసు ఉంది, 14లో కేసు ఉంది, మళ్ళీ తర్వాత కూడా కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది.